బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా గత పాతికేళ్ల నుండి ఫెవికాల్ వేసుకుని కూర్చునిపోయారు. ఎట్లాగా తను సింగిల్గా ఏనాడు మెజార్టీ రాలేదు, కానీ కాసేపు ఇటు కాసేపు అటు ఉంటూ ప్రభుత్వాలని ఏమారుస్తూ వాళ్ళని వీళ్ళని ఒప్పించుకుంటూ తను ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఆ జంపింగ్ విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. అయితే ఈ కంటిన్యూటీ మూలంగా ఏమైపోయిందంటే వివిధ పార్టీల్లో అతని పట్ల నిర్లిప్తత నిరాసక్తత పెరిగిపోయింది. అదే కారణంగా బీజేపీ కూడా లైట్ తీసుకున్నటువంటి పరిస్థితి, లేదా పబ్లిక్లో కూడా అందుకనే మొన్నటిసారి తక్కువ సీట్లు వచ్చినటువంటి సిచ్యుయేషన్. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఆర్జేడీ వాళ్ళు నితీష్ని టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఒక పక్క నితీష్ ఏమో దేశవ్యాప్తంగా నాయకులను కలుపుతానంటే నితీష్కి వెటకారం ఆడేటువంటి వాళ్ళ సంఖ్య ఆర్జేడీలో పెరిగింది. బీహార్ మంత్రి ఆర్జేడీ నేత సుధాకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దానికి సాక్ష్యంగా కనబడుతున్నాయి. తన శాఖలో ఎంతోమంది దొంగలు ఉన్నారని, వాళ్ళకి తానే సర్దార్ అంటూ ఆయన మాట్లాడిన తీరు ఆ రాష్ట్ర సంకీర్ణ సర్కార్ని ఇరకాటంలో పడేసింది. అక్కడ తాకుండా తనపైన కూడా సర్దార్లు ఉన్నారంటూ జేడీయూ ఆర్జేడీ అగ్రనేతలను కూడా వివాదాల్లోకి లాగారు. నా వ్యవసాయ శాఖలో చోరీకి పాల్పడని విభాగం ఒక్కటి కూడా లేదు, ఆ శాఖ నా నేతృత్వంలో నడుస్తుంది కాబట్టి వాళ్ళందరికీ నేను సర్దార్ని, నాపైన ఎంతోమంది సర్దార్లు ఉన్నారు, ప్రభుత్వం మారింది, పనిచేసే తీరు మాత్రం అదే, అంతా గతంలో వలె ఉంది అంటూ నితీష్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శనాత్మకంగా స్పందించారు. బీహార్ విత్తన సంఘంలో జరుగుతున్న అవినీతిని ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. రైతులను ఆదుకుంటామని చెప్తూ ఆ సంఘం 200 కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. 2013లో నితీష్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి నేను మీద బియ్యం కొమ్ముకోవడానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉండటం ఒక ఎత్తు అయితే, బీహార్లో నితీష్ కుమార్ జేడీయూ పార్టీ బంధాన్ని దెబ్బతీసేటువంటి ఈ తరహా స్టేట్మెంట్స్ ఓ రకంగా నితీష్ నిరకాటంలో పెడుతున్నాయి.